హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కౌశిక్ మీరు చూస్తున్నారు కౌశిక్ ఎడ్యుకేషన్ యాప్ సో ఫ్రెండ్స్ ఇప్పుడుగా మీరు ఎవరైనా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రతి అప్డేట్ నేను చేస్తాను సో ఫ్రెండ్స్ ఇంకెందు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఏపీ డిగ్రీ ఫేజ్ టూకి సంబంధించిన డేట్ అనేది అయితే రిలీజ్ చేశారనమాట సో ఆ డేట్ గురించి అంతేకాకుండా డేట్ ఎప్పుడు సో ఫేజ్ వన్లో నచ్చిన కాలేజ్ రాకపోతే ఏం చేయాలి సో ఫేజ్ టూలో ఖచ్చితంగా వెబ్ ఆప్షన్ పెడితే కాలేజెస్లో సీట్ వస్తుందా మొత్తం డీటెయిల్స్ అనేవైతే ఎవరు తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ అనేది అయితే పెట్టాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇంకెందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ మీద చూస్తారు కదా మనకేంటంటే నాలుగు నుంచి డిగ్రీ కోర్సులకు ఆప్షన్లు అని చెప్పేసి అయితే టైటిల్ అయితే పెట్టారు కింద ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ అదేంటంటే మనకి ఈ ముప్పై తారీఖు వరకు ఫేజ్ వన్ సో ఫేజ్ వన్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ అనేవి అయితే కంప్లీట్ అయితే అయిపోతాయి సో ఇంకొక త్రీ డేస్ అనేది టైం పడుతుంది ఆ తర్వాత మనకేంటంటే ఫేజ్ టూ అనేది అయితే స్టార్ట్ అవుతుంది అయితే నేను పాత వీడియో అయితే చెప్పాను కదా సో ఇప్పుడు అదే జరుగుతుంది మనకి సో ఈ నాలుగో తారీఖు నుంచి అంటే ఫిబ్రవరి నాలుగు నుంచి మనకి డిగ్రీ ఫేజ్ కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అనేవి అయితే మనం ఇవ్వచ్చు అనమాట తొమ్మిదో తారీఖు నుంచి ఏంటంటే మనకి సో ఫేజ్ టూ సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ అనేవి అయితే కంప్లీట్ అయితే అయిపోతాయి సో కాబట్టి తొమ్మిదో తారీఖు వరకు అయితే మనకి ఫేజ్ టూకి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అనేవి అయితే జరుగుతూ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సో నాకు నచ్చిన కాలేజ్ రాలేదని చెప్పేసి అయితే చాలా మంది అయితే కామెంట్స్ అనేవి అయితే పెడతారు సో మనకి ఫస్ట్ వచ్చేసి మన చేతుల్లో అయినా ఉంటుంది అదేంటంటే సో మనం వెబ్ ఆప్షన్స్లో ఎలాంటి కాలేజ్ అంటే ఎక్కువ కాలేజ్ ఇచ్చు ఉంటే ఖచ్చితంగా మనకి ఏదో కాలేజ్ అనేది అయితే వస్తుంది సో కాబట్టి మనకి ఆల్రెడీ ఇంకా సీట్ అలాట్మెంట్స్ కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి సో ఏం జరిగినా మన మంచికే సో కాబట్టి కాలేజ్కి అయితే వెళ్ళండి సో సర్టిఫికెట్స్ అనేవి అయితే సబ్మిట్ అనేది అయితే చేసి ఉంటారని నేనైతే అనుకుంటాను ఎందుకంటే ఒకవేళ కానీ మీరు ఫేజ్ వన్లో సీట్ కాలేజెస్ నచ్చలేదు అని చెప్పేసి అయితే ఫేజ్ టూ కోసం వెయిట్ చేస్తే సో ఇక్కడైతే మీకు ప్రాబ్లం అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చాలా మంది అడిగేది సో బ్రదర్ నేను వచ్చేసి ఫేజ్ టూ అయితే వెబెస్ అనేవి అయితే ఖచ్చితంగా అయితే ఇస్తాను నాకు ఖచ్చితంగా సీట్ వస్తుంది అని చెప్పేసి అయితే చాలా మంది అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు సో ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి సో మీరు ఇచ్చిన కాలేజెస్ బట్టి అయితే ఉంటుంది సో మీరు ఎక్కువ కాలేజెస్ ఇవ్వాలి సో దానివల్ల అయితే మీకు మార్క్స్ బట్టి ఖచ్చితంగా ఏదో ఒక కాలేజ్లో అయితే సీట్ అనేది అయితే వస్తుంది సో ఫేజ్ లో రాలేని వాళ్ళకి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకి సో ఫేజ్ లో అనేది అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇవ్వాలి వీడియో సో మొత్తం ఫేజ్ టూ గురించి మొత్తం డీటెయిల్స్ అనేవి చెప్పాను కదా సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ ఫ్రమ్ కౌశిక్ ఎడ్యుకేషన్